కుప్పంలో తన పని అయిపోయిందని చంద్రబాబు భావిస్తున్నారా? ఇక గెలవలేనని డిసైడ్ అయ్యారా? సీఎం జగన్ పాలనతో ప్రజలు టీడీపీకి దూరం అయ్యారని భావిస్తున్నారా? అందుకేనా సూపర్ స్టార్ రజనీకాంత్ను రంగంలోకి దించారు? సెలబ్రిటీస్తో అయినా గెలవాలి అనే ఎత్తుగడల రజనీకాంత్ను అడ్డం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే జనం ఆదరిస్తారని చంద్రబాబు భావిస్తున్నారా? ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు రజనీని ఆహ్వానించడంతో వ్యూహం అదేనని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. రజనీకాంత్కు చంద్రబాబు ఇచ్చిన టాస్క్ అయితే ఇంకా పూర్తి కాలేదని వినికిడి. ఇంకా పెద్ద టార్గెట్ని ఆయనకు అప్పగించట్టు విశ్వసనీయ సమాచారం. బీజేపీ కేంద్ర నాయకులతో రజనీకాంత్కున్న సత్సంబంధాలను ఉపయోగించి కమలంతో దోస్తీకి ఎత్తుగడ వేశారని అందరూ అంటున్నారు. మరి పవర్ స్టార్తో కానిది సూపర్ స్టార్తో అవుతుందా? కన్నింగ్ బాబు కంట్రీ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా? ఇవాళ డిస్కషన్లో మనం ఇదే మాట్లాడబోతున్నాం. మనతో ఎమ్మెల్సీ భరత్ జాయిన్ అవబోతున్నారు. గుడ్ మార్నింగ్ అండి భరత్ గారు. సో చెప్పండి సార్, కుప్పం మున్సిపాలిటీ కుప్పం అసెంబ్లీ స్థానం పరిధిలో మెజారిటీ జడ్పీటీసీ అవ్వచ్చు, ఎంపీపీపీ అలాగే ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలు మొత్తం వైసీపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్ని ఎవరు నిర్వహించారు అనేది నిజంగా నవ్వి పోదురు మాకేంటి అనే రీతిలోనే జరుగుతుందని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే చివరి రోజుల్లో మహానాయకుడు ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు మొత్తం మీడియా పరంగా కూడా అందరికీ తెలిసిందే. ఏం చెప్తారు మీరు, ఎలా చూస్తున్నారు? ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తమిళ్ ప్రామినెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్తా ఉంటారు. ఏ రకంగా ఉంటుంది? రజనీకాంత్ గురించే మాట్లాడదాం ముందుగా. ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రయాణం ఏ రకంగా ఉంది తమిళనాడులో అనేది అందరికీ తెలిసిందే. మీరే ఎలా చూస్తున్నారు భరత్ గారు? మొట్టమొదటిగా మీకు వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మొన్న జరిగినటువంటి రెండు మూడు ఇన్సిడెంట్స్ మీరు చూసినట్లయితే, ముఖ్యంగా రజనీకాంత్ గారితో ఏదైతే ఈ శత జయంతి వేడుకలో ఆయన ఇన్వైట్ చేయడం, తెలంగాణని ఆంధ్రాన్ని కంపేర్ చేసే విధంగా మాట్లాడడం, తర్వాత తమిళ్ ఓటర్స్ ఏవైతే మీరు చెప్పినట్టు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని రజనీకాంత్ తీసుకొని రావడం, ఇలాంటి ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి తన పరిపాలన మీద కానీ తాను లీడర్ గా నిలబడి నెక్స్ట్ టైం గెలుస్తాడు అనేటటువంటి విషయం మీద కానీ అతనికి కంప్లీట్ గా నమ్మకం లేదు అనేటటువంటి విషయం క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుందని మనకు తెలుస్తా ఉంది. అంతేకాకుండా రజనీకాంత్ గారిని పిలిపించి ఆయనకు ఉండేటటువంటి సంబంధాలు అవన్నీ యూటిలైజ్ చేసి బీజేపీతో మళ్ళీ వెళ్ళి ఏదో రకంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటటువంటి అశేష స్పందన ఏదైతే ఉందో, అంతేకాకుండా మొన్న జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ కింద జగనన్నే మా భవిష్యత్తు అనేటటువంటి కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యి దాని తర్వాత 1,40,00,000 మంది ఇళ్లను టచ్ చేయడం, దాంట్లో 1,10,00,000 ఇళ్లకు మిస్డ్ కాల్స్ రావడం, అంటే కంప్లీట్ గా రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంది, ఈసారి కూడా మనం పార్టీని ఎటువంటి పరిస్థితిలో గెలిపించుకోలేము అనేటటువంటి ఉద్దేశంతో ఈ స్టార్ క్యాంపెయినర్స్ గానీ లేకపోతే ఏదో ఒక మీడియా హైప్ క్రియేట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని ఆయన తన పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలనేటటువంటి ఉద్దేశంలో ఉన్నారు. అంతేకాకుండా చిన్న చిన్న టాక్ షోస్, అంటే హోస్ట్ ఎవరో తెలియనేటువంటి టాక్ షోస్, జీ టీవీలో టాక్ షోస్, తర్వాత అట్లాంటి వాటికి కూడా ఆయన వెళ్ళి అక్కడ కూడా రాజకీయం మాట్లాడి, అంటే ఒక సీఎం హోదాలో పనిచేసినటువంటి వ్యక్తి, అన్ని ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళి వచ్చేటటువంటి 2024 ఎలక్షన్ లో మమ్మల్ని ఒకవేళ మీరు ఆదరిస్తే మేమేం చేస్తాము అనేటటువంటి విషయాన్ని చెప్పడం మానేసి ఈ అనవసరమైనటువంటి టాక్ షోలు అక్కడ ఇక్కడ పోయి రెండు రాష్ట్రాల మధ్య అనవసరమైన కంపారిజన్ పెట్టి ఉన్న బ్రదర్హుడ్ ని కూడా వాళ్ళు నాశనం చేసే విధంగా వీళ్ళు చేసేటటువంటి తప్పుల వల్ల అనవసరంగా ఎక్కడ లేని ఈక్వేషన్స్ అన్ని మనం క్రియేట్ వస్తాం. భరత్ గారు, మామూలుగా అంటే జిల్లాలో చూసుకుంటే కనుక యా రజనీకాంత్ అంటే చాలా మందికి అభిమానం, ఆయన నటన పరంగా ఆయన చాలా మంది అభిమానులు ఉంటారు, అభిమానిస్తారు, కానీ రాజకీయాల్లో ఈ సినీ నటులు ఏ మేరకు ఇంపాక్ట్ చూపిస్తారు అనేది మనం కొన్ని దశాబ్దాలు చూసుకుంటే కనుక, సో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన వచ్చిన పరిస్థితులకి ఇప్పటికి తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడు గురించే మాట్లాడదాం, అటు విజయకాంత్ అవ్వచ్చు, శరత్ కుమార్ అవ్వచ్చు, ఖుష్బూ అవ్వచ్చు, కమల్ హాసన్ అవ్వచ్చు, సో ఈ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్టార్స్, వీళ్ళెవరు కూడా రాజకీయాల్లో తమ మార్క్ చూపించడంలో ఫ్లాప్ అయ్యారు కదా ఖచ్చితంగా. మన ఆంధ్రప్రదేశ్ అంటే సోషల్ మీడియా రాకముందు లేకపోతే ప్రజలకు
అవగాహన లేని ముందు ఒక సినిమా హీరోకి ఒక గాడ్లీ స్టేటస్ ఉండేదనే విషయం అందరికి తెలిసినటువంటిది. ఇప్పుడు ఎన్టీఆర్ కాలం అయిపోయి కూడా చాలా రోజులు అవుతోంది, ఇప్పుడు ఉండేటటువంటి మూవీ స్టార్స్ ఎవరు కూడా రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయినటువంటి మూవీ స్టార్స్ చాలా తక్కువ మంది. అందులోనూ రజనీకాంత్ లాంటి ఒక ఒక మెగా స్టార్ ఎవరైతే ఉన్నారో వారు 2-3 సార్లు రాజకీయాల్లోకి వస్తానని మళ్ళీ నేను పార్టీ పెట్టారు, తర్వాత పార్టీ మళ్ళా ఆయన రాజకీయాల్లోకి రాలేకపోయినా, ఆయనకి ఏదైనా పర్సనల్ రీజన్స్ ఉండుండొచ్చు. బట్ పొలిటికల్ గా చూసుకుంటే రజనీకాంత్ లాంటి మెగా సూపర్ స్టార్ కూడా పొలిటికల్ గా ఆయనకి ఒక థాట్ ప్రాసెస్ గానీ ఒక క్లారిటీ గానీ లేదు, అది తమిళనాడులోనే లేదు. అలా తమిళనాడు రాజకీయాల్లో ఆయన పుట్టి పెరిగి ఆయనకంత స్టార్డమ్ ఇచ్చినటువంటి స్టేట్ లోనే ఆయన పొలిటికల్ గా క్లారిటీగా లేరు. అలాంటి రజనీకాంత్ గారిని అనవసరంగా ఇక్కడ పాలిటిక్స్ లోకి ఇన్వాల్వ్ చేసి ఆయనతో ఏదో సాధిద్దామని చూడడం చాలా విడ్డూరం, జరగని పని కూడా. ఎందుకంటే ఒక నాయకుడు అనేటటువంటి వ్యక్తికి ఏ లక్షణాలు ఉండాలి, వారు ఏమి చేయగలుగుతారు రాష్ట్రానికి డెవలప్మెంట్ పరంగా కానీ వెల్ఫేర్ పరంగా కానీ ఎలాంటి చేంజెస్ తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది అని ఇప్పుడు ఉండేటటువంటి యువతకు ఒక క్లారిటీ ఉంది. అండ్ ఆ వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఉండేటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమైనటువంటి క్లారిటీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. ఇలాంటి మూవీ స్టార్స్ ని తీసుకొచ్చి అనవసరంగా వాళ్ళు కన్ఫ్యూజ్ ఇంపాక్ట్ ఉండదని నేనైతే అనుకుంటున్నాను. భరత్ గారు, మామూలుగా రజనీకాంత్ గారి గురించి మాట్లాడాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ శ్రేణుల్లో కూడా రజనీకాంత్ గారిని అభిమానించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో అలాంటి వాళ్ళని కూడా దూరం చేసే ఒక ప్రయత్నం, మామూలుగా చంద్రబాబు గారి రాజకీయం అందరికీ తెలిసిందే, విశ్లేషకులు సీనియర్ చాలామంది చెప్తూ ఉంటారు, ఒక చీపిరి పుల్లని ఒక చిన్న అగ్గి పుల్లని కూడా ఆయన వదలరు ఒకవేళ ఆయన ఆయనకు ఉపయోగపడుతుంది అనుకుంటే. అలాంటిది సూపర్ స్టార్ రజనీకాంత్ ని ఇక్కడికి తీసుకురావటంలోనే ఏంటి ఇంకా ఇంకా ఏం దాగి ఉంటుంది అంటే, పవన్ కళ్యాణ్ పని అయిపోయిందా లేకపోతే ఆయనతోటి పని జరగదనే ఒక ఆలోచన కూడా ఉందా అంటే ఏం చెప్తారు? అలాగే తన ఇంట్లో ఉన్న స్టార్లు ఆయన కనబడరా, జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు బాలకృష్ణ అవ్వచ్చు, వాళ్ళకి సత్తా లేదా? అంటే పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్ ఏదో ట్రావెల్ చేసినట్టు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కానీ లేకపోతే ఆయన తీసుకునేటటువంటి స్ట్రాటజీ మీద చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఉండకపోయిండొచ్చు. తర్వాత అతను ఊహించినటువంటి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు పని చేయకపోయి ఉండొచ్చు, వేరియస్ రీజన్స్ ఉండకపోయి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారితో ఇంకోసారి మనం గవర్నమెంట్ ఫామ్ చేయలేము అనేటటువంటి ఒక క్లారిటీకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టు నాకైతే అనిపిస్తోంది. అందుకే కొత్త సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని తీసుకురావడం దానిలో సంగీతం కూడా మనం అనుకోవచ్చు. కానీ తమిళ డామినెన్స్ ఉండేటటువంటి చిత్తూరు జిల్లాలో మీరు చెప్పినట్టు రజనీకాంత్ గారికి ఫ్యాన్స్ ఉన్నప్పటికీ కూడా స్టార్డమ్ కి పాలిటిక్స్ కి ఉండేటటువంటి క్లారిటీ డిఫరెన్స్ ఏమి అనేటటువంటి క్లారిటీ ఇప్పుడు ఉండేటటువంటి యువతలో ప్రజల్లో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది అని నేను చెప్తాను. ఎందుకంటే ఒక సినిమాను చూసి సినిమాలో ఉండే సూపర్ స్టార్ వచ్చి తననేదో మా ప్రజల్నేదో ఉద్ధరిస్తాడు అనేటటువంటి ఫీలింగ్ లో ఇప్పుడు ఉండేటటువంటి ప్రజలు ఎవరూ లేరు. ఏ రకమైనటువంటి క్రిస్టల్ క్లియర్ అజెండాతో ముందుకెడితే రాష్ట్రం బాగుపడుతుంది, మన భవిష్యత్తు బాగుపడుతుంది అనేటటువంటి క్లారిటీ ప్రజల్లో ఉంది. అందులోనూ మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా క్రిస్టల్ క్లియర్ గా మన ఊరు బాగుపడాలి, మన భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీతోనే సాధ్యం అనేటటువంటి విషయం 100% నమ్ముతున్నారు. నేను ఒకటే ఒకటి అడగదలుచుకున్నాను, ఎందుకంటే 2024 ఎలక్షన్స్ ఎలాగో రానే ఉన్నాయి. మనము ఒక 6 మంత్స్ ముందో 5 మంత్స్ ముందో మన పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మనము ఒక అజెండా ఒకటి ఇవ్వబోతున్నాము, ఒక పోల్ ఇది ఇస్తాము ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం. అలాగే వాళ్ళు కూడా ఒకటి రిలీజ్ చేస్తారు. నేను మనం రిలీజ్ చేసేదాన్ని వారు రిలీజ్ చేసేదాన్ని ప్రజలు డెఫినెట్ గా కంపేర్ చేస్తారు అనేటటువంటి విషయం మనందరికి తెలిసిందే. 98% హామీలు నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సరిపోరు. అలాంటి వ్యక్తిని ఎవరితోనైనా కంపేర్ చేసే టైం వేస్ట్, మనకు అనవసరంగా ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారని భావనలో వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకు చాలా మళ్ళీ తప్పు చేసి మళ్ళీ 23 సీట్లు కూడా రానటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది.
రైట్ రాష్ట్రవ్యాప్తంగా రజనీకాంత్ ఆయన్ని చంద్రబాబుని పొగిడినంత మాత్రాన రజనీకాంత్ కి ఎంత మేరకు రాజకీయ పరంగా అభిమానులు ఉంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ మీరు ఏ విధంగా చూస్తున్నారు మీ పార్టీ ఏ రకంగా చూస్తుంది సో ముఖ్యంగా చిత్తూరు జిల్లా గురించి మాట్లాడితే ఏ రకంగా చూస్తారు రజనీకాంత్ ఇంపాక్ట్ చిత్తూరు జిల్లా పరంగా చూస్తే రజనీకాంత్ గారి సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా 100 రోజులు సెలబ్రేషన్ చేశారు అంతకు మించి నాకు తెలిసి రాజకీయ పరంగా ఆయన ఆరంగేట్రం కానీ రాజకీయ పరంగా ఆయన మాట్లాడేటటువంటి మాటలు కానీ ఆయన ఇచ్చేటటువంటి హామీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి హామీల్ని ఎవరు నమ్మరు ఆయన తరపున ఈయన ఇచ్చేటటువంటి హామీలు మరి ఏమాత్రం ప్రజలు నమ్ముతారు అనేటటువంటి విషయం మనందరికీ తెలిసిందే రాబోయే కాలంలో అనవసరం ఇప్పుడు రజనీకాంత్ అయిపోయారు నెక్స్ట్ ఎవరు వస్తారు ఇంకా కర్ణాటక నుంచి ఒకరిని మహారాష్ట్ర నుంచి ఒకరిని అట్లా మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల అన్నిటి నుంచి ఒక్కొక్క సినిమా యాక్టర్ ని తీసుకొచ్చి మేబీ ఒక్కొక్క నియోజకవర్గానికి వాళ్ళు ఇన్ఛార్జ్ లాగా పెట్టడం జరుగుతుందేమో మరి చూడాలి రజనీకాంత్ గారి ఇంపాక్ట్ చిత్తూరు జిల్లాలో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ అస్సలు 1% కూడా ఉండకపోవచ్చు అండ్ మేబీ రజనీకాంత్ గారి పొలిటికల్ స్ట్రాటజీ రజనీకాంత్ గారి పొలిటికల్ కెరియర్ ఇంకో విషయం భరత్ గారు ముఖ్యంగా అంటే ఆయన రాజకీయ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉన్నాయనేది పక్కన పెడితే ఒకవేళ చంద్రబాబుకి బ్యాటింగ్ చేయాలని ఇక్కడికి వచ్చినా నిజంగా అంటే అది ముఖస్థుతిగా చెప్పడం జరిగిందా లేదంటే ఎన్టీఆర్ సభలో అసలు చంద్రబాబు నాయుడు పొగడ్డం ఏంది అనేది అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు సో వచ్చారు కాబట్టి మాట్లాడాలి కాబట్టి సో సభ మర్యాద అనుకున్నారా చంద్రబాబు నాయుడు ముసిముసలు నవ్వుకుంటూ సో ఆయన ఎంకరేజ్ చేసే దీంట్లోనే ఆయన మాట్లాడారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు దానికి ఏం చెప్తారు మీరు నిజంగా రాజకీయ ఎత్తుగడ అయి ఉంటుందా ఒక నిమిషం ఎందుకంటే సో తమిళనాడు ప్రజల మూడ్ కానీ లేకపోతే నటులకి ఏ విధంగా అభిమానం ఉంటుంది అనేది ఇవన్నీ కూడా బేరీ చేసుకునే ఎవరైనా రాజకీయాల్లోకి రావాలా లేదా ఒకవేళ వెనకడిగేస్తే ఖచ్చితంగా ఆ మాత్రం అయితే అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను సో అలాంటిది తమిళనాడులో ఆయనకి పూర్తిగా సీన్ అర్థమైపోయి ఆయన రాజకీయాలకి దూరంగా ఉంటూ ఇక్కడికి వచ్చి కేవలం అంటే ఆ సభకు వచ్చారు కాబట్టి మాట్లాడడం జరిగింది అంతే తప్ప ఆయనకి రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పెద్ద ఒరిగేదేవి లేదనేది కూడా అనేవాళ్ళు లేకపోలేదు అది 100% అండి ఎందుకంటే ఇప్పుడు శ్రద్ధ జయంతి ఉత్సవాల్లో అంత పెద్ద ఈవెంట్ ఎన్టీ రామారావు రజనీకాంత్ గారు పనిచేసి వారి రిలేషన్ మీద అలాంటి ఒక ఇన్విటేషన్ వచ్చినప్పుడు ఎవరు కాదండి నార్మల్ సో ఈయన కూడా అదే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం వెళ్ళారు కాబట్టి ఇంకా డయాస్ మీద ఉండేటటువంటి ఎవరెవరైతే డిగ్నిటరీస్ ఉంటారో వారి గురించి రెండు మూడు మంచి మాటలు చెప్పాలి కాబట్టి ఆయన చెప్పేసి వచ్చినారు అనేటటువంటి విషయమే మేము కూడా అనుకుంటా ఉన్నాం కానీ అది తర్వాత తెలుగుదేశం పార్టీ వారు కానీ ఆంధ్ర జ్యోతి కానీ ఈనాడు కానీ వీళ్ళు స్పిన్ ఆఫ్ చేయడం వల్ల అది రజనీకాంత్ కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగిడేశారు రజనీకాంత్ దృష్టిలో కూడా చంద్రబాబు నాయుడు ఒక లేబుల్ దృష్టి ఏదైతే వాళ్ళు క్రియేట్ చేశారో అనవసరంగా ఎక్కడలేని మీడియా హైప్ ఆ ఈవెంట్ కి ఇవ్వడం అంటే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కొని నా చావుకు చంద్రబాబు నాయుడే కారణం అని ఆయన ఓపెన్ గా మీడియా ముందు చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజు మళ్ళీ ఆయన ఫోటోకే దండేయడం ఆయన విగ్రహాలు పెట్టడం ఆయన ఆయన ఉపయోగించుకొని మళ్ళీ పవర్ లోకి రావాలని మరి ఆ కనీసం ఆయన కుటుంబ సభ్యులైనా ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో నందమూరి ఫ్యామిలీ కలిసిన ప్రతిసారి ఒక మేజర్ సెట్ బ్యాక్ ఆ కుటుంబానికి వస్తా ఉంది అది హరికృష్ణ రూపంలో కానివ్వండి జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ అవ్వడం విషయంలో కానివ్వండి మొన్న కుప్పం నియోజకవర్గంలో యోగలో అనేటటువంటి కార్యక్రమంలో తారకరత్న గారు మహనీయుడు ఎందుకంటే ఆయన ఆ ఇన్సిడెంట్ తప్పే కానీ నేను అనేది ఏంటంటే నందమూరి ఫ్యామిలీ వారు ఈ నారా వారి ఫ్యామిలీకి సపోర్ట్ చేసిన ప్రతిసారి కూడా ఏదో ఒక బ్యాడ్ ఓమెన్ ఆ ఫ్యామిలీకి జరుగుతుంది అంటే చనిపోయినటువంటి ఎన్టీ రామారావు గారికి కూడా ఆత్మ శాంతించడం లేదేమో అనేటటువంటి అవమానం మనలో కలుగుతుంది ఎప్పుడైనా కూడా ఆ హిందూపూర్ లో కూడా యువగలం ఈవెంట్ స్టార్ట్ అయ్యే ఒక్కరోజు ముందు బాలకృష్ణ గారు అదేదో మన వెహికల్ మీద నుంచి కింద పడిపోయి ఆయన కూడా ఆల్మోస్ట్ దెబ్బలు తగిలినటువంటి సీన్ జరిగింది సో ఇప్పటికైనా నందమూరి ఫ్యామిలీ రియలైజ్ అయ్యి అయిపోయింది రైట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పక్క రాష్ట్రాల సూపర్ స్టార్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంది సో రాష్ట్రంలో ఉన్న సూపర్ స్టార్స్ మీద నమ్మకం లేక వెంటనే రజనీకాంత్ భేటీ అనంతరం వెంటనే హైదరాబాద్కు వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్తో కలిసి చేసిన మంతనాల గురించి కూడా చర్చ సాగుతోంది సో పవన్ కళ్యాణ్ బీజేపీని ఒప్పించలేకపోతున్నారా అందుకే రజనీ వైపు చూస్తున్నారా ఆయనకి కేంద్రంలో ఉన్న పెద్దలతో ఉన్న కొన్ని సంబంధాలని ఈయనకు ఉపయోగంగా మార్చుకునే
పనిలో ఎత్తుగడే ఇది అని భావించచ్చా అనేది కూడా చాలామంది చర్చిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. సో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ భరత్ కూడా మనతో జూమ్లో అందుబాటులో ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నాం. చెప్పండి భరత్ గారు, సో ముఖ్యంగా ఎన్టీఆర్ గారి ఆయన వెన్నుపోటు ఎపిసోడ్లో వైస్రాయ్ హోటల్లో ఉన్న అప్పటి ఫొటోస్ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు పక్కనే రజనీకాంత్ కనిపిస్తూ ఉంటారు. ఆయనే ఇవాళ వచ్చి శత జయంతి ఉత్సవాల్లో మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రామారావు గారి గురించి ఎంత మాట్లాడారు అనేది పక్కన ఉంచితే, సో చంద్రబాబు గారిని ప్రశంసించడంతోనే సభంత సరిపోయింది అనేది మనం కళ్ళారా చూసాం. సో ఏ రకమైన ఎత్తుగడి ఇది మొత్తానికి? ఇది డెఫినెట్ గా ఒక వాళ్ళు సినిమాలు చెప్పినట్టు కదా, స్క్రీన్ ప్లే అని రాసుకొని ముందే ప్రిపేర్ అయ్యి డైలాగులతో సహా ప్రిపేర్ అయ్యి వచ్చి అక్కడ మాట్లాడటం జరిగిందని మనం అనుకోవాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి ఆత్మఘోష ఏదైతే ఉందో, ఆయన నా కొడుకులాగా భావించిన నేను, నా కొడుకు నన్ను మోసం చేసినాడు, అలాంటి ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తికి ఇంత మోసం చేయొచ్చా అని ఆయన చనిపోయే ముందు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, నిజంగా తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి తాళం వేసేటటువంటి వారికి కనిపిదేమో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ పీపుల్, సెంటిమెంటల్ పీపుల్. అంటే చాలా మంది అంటే మా తరం కాకుండా మా నాన్నగారి తరము అంతకంటే ముందు తరంలో ఉన్న వారందరికీ కూడా ఎన్టీ రామారావు అనేటటువంటి వ్యక్తి ఒక దైవంతో సమానం యాక్చువల్ గా. ఎందుకంటే ఆయన వేసినటువంటి రోల్స్ కానీ క్రియేట్ చేసినటువంటి ఆ పర్ఫార్మెన్సెస్ కానీ అందరూ కూడా ఆయన ఒక భగవంతుడిలాగా భావించారు. అలాంటి వ్యక్తికి ఇంత మోసం చేసి ఆయన దగ్గర నుంచి పార్టీని ఆయన కుటుంబాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ అదే స్టేజ్ మీద కూర్చొని ఆయన నమస్కారం పెట్టి దండాలు వేసి ఆయనతో ఈయన కూ ఆపరేషన్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినటువంటి ఇదే రామోజీరావు గానీ, ఇప్పుడు మీరు చెప్పినట్టు రజనీకాంత్ గారు గానీ, లేకపోతే వాళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చి ఆయన పొగడ్డం, ఆయన ఉపయోగించుకునే మళ్ళీ అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచనలో ఉండడం నిజంగా చాలా శోచనీయం. ఇది నిజంగా ప్రజలు అనేటటువంటి అంటే మనసు ఉండేటటువంటి ఏ మనిషి కూడా దీన్ని యాక్సెప్ట్ కూడా చేయలేడు. ఇంతకంటే జుగుత్సాకరమైనటువంటి ఆ విషయం ఇంకోటి కూడా ఉండదనే చెప్పాలి. అంటే ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీ దగ్గర నుంచి అసెంబ్లీ స్థానం పరిధిలో ఉన్న జడ్పీటీసీ అవ్వచ్చు, ఎంపీపీ అవ్వచ్చు, అలాగే సర్పంచ్ స్థానాలు అన్నీ కూడా వైసీపీ కైవసం చేసుకొని, సో ఇలాంటి పరిస్థితి తీసుకురావడానికి ప్రధాన కారణం మీరే అని చెప్తున్నారు చాలామంది, కాదంటారా? అంటే ప్రధాన కారణం నేను అంటే చాలా ధన్యవాదాలు ఆ మాట ఎవరు ప్రధాన కార్యం జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు. అంటే కుప్పం నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి రాక్షస పాలన జరుగుతుంది. ఎలా అంటే ప్రతి ఊర్లో కూడా ప్రతి పల్లెలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒకరు ఇద్దరు నాయకులు ఆ ఊరిని కానీ ఆ పంచాయతీని కానీ శాసిస్తారు. అక్కడ ఏ చిన్న విషయం జరగాల అంటే కనీసం ఒక కుటుంబానికి నీళ్ళు ఇవ్వాలనేటటువంటి పరిస్థితి కావాలి అంటే కూడా అక్కడ ఉండేటటువంటి ఆ లోకల్ నాయకుడు కానీ ఆ జన్మభూమి కమిటీ అనేది ఫామ్ అయింది. కుప్పం బేస్ చేసుకుని రాష్ట్రం అంతా ఫామ్ చేశారు వాళ్ళు యాక్చువల్ గా. అంత రాజకీయంగా అనగదొక్కి ప్రజలందరినీ కూడా ఒక రకమైనటువంటి బానసులుగా 30 సంవత్సరాలుగా ప్రజల్ని పెట్టుకొని వాళ్ళు నడుపుతా వచ్చినారు రాజకీయం. అలాంటి ఒక రాజకీయ బానిసత్వం నుంచి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ, నీకు పెన్షన్ అర్హత ఉందా లేదా, లేకపోతే నీకు ఫలానా స్కీమ్ అర్హత ఉందా లేదా, లేకపోతే నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ లోకల్ నాయకుడితో మాట్లాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా నీకు అర్హత ఉంటే నీకు ఆ డబ్బు వచ్చి నీ అకౌంట్ లో చేరిపోతుంది పడిపోతుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్, ఆ ఫ్రీడమ్ మేము ఈ రోజు ఇవ్వగలిగినాం కాబట్టి ఈ రోజు ఫ్యాన్ గుర్తు మీద కానీ వైఎస్ఆర్ జెండా అంటే జనాలు ప్రజలు తన మనసులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని భగవంతుడిలాగా చూసేటటువంటి పరిస్థితి కుప్పం నియోజకవర్గంలో వచ్చింది. అయితే ఆ మార్పే నిజంగా ఓట్ల రూపంలో 89 పంచాయతీలకు 75 పంచాయతీలు మేము గెలవడం కానీ, 66 ఎంపీటీసీలకు 63 ఎంపీటీసీలు మేము గెలవడం కానీ, ఎప్పుడూ లేని విధంగా 4 ఎంపీపీలు 4 జడ్పీటీసీలు ఉన్న అన్ని మండలాలు స్వీప్ చేయడం, అదే తరహాలో మున్సిపాలిటీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కంచుకోట అని వాళ్ళు చెప్పుకుంటా ఉంటారో ఆ కంచుకోటను అసలు తుక్కుతుక్కు మీద బద్దలు కొట్టేసి ఈ రోజు మున్సిపాలిటీలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడం జరిగింది. ఇది కేవలం ప్రజల నుండి వచ్చినటువంటి అశేష స్పందన, దానికి వేరే ఇది కూడా ఇంకా ఏమి ఉండదని కూడా చెప్తాం. అయితే రజనీకాంత్ ఫ్యాండమ్ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు ఏ గాలికి ఎవరు ఎఫెక్ట్ అవుతారు అంటే ఏం చెప్తారు?
అన్నా ఫ్యాండమ్ వల్ల 3 గంటలు టైం పాస్ అవుతుందేమో, కానీ 30 ఏళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఫ్యాన్ గుర్తు మీద ఓట్ వేయడం 100% జరుగుతుంది. రైట్, ఇది చెప్పండి. సో రజనీకాంత్, మోహన్ బాబు వీళ్ళందరూ కూడా అప్పట్లో ఏ రకంగా సో చంద్రబాబు పక్కన నిలబడ్డారు, సో ఎన్టీ రామారావుని గద్దె దించటం, వైస్రాయ్ పరిణామాలు ఇవన్నీ కూడా మనం చూసాం. సో అప్పటి ఫోటోలు అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వెళ్తూ ఉన్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుత పరిణామాలను ఏ విధంగా చూస్తారు, మీ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది భరత్ గారు? ఎన్టీఆర్ ని నిజంగా అభిమానించేటటువంటి ఏ మనిషి అయినా సరే, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారన్నా తెలుగుదేశం పార్టీ అన్నా కూడా ఒక రకమైనటువంటి విరక్తి వాళ్లకు కలిగింది. ఆ దీనిపైన వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆ కొత్త స్కీమ్స్ గాని ఆయన పనేటటువంటి ఈ కుయుక్తులకి ఎవరు కూడా లోబడి చేసేటటువంటి ఈ గాలంలో ఎవరు పడరని కూడా 100% చెప్పొచ్చు. ఎస్పెషలీ చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు అయితే తమిళ ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో చిత్తూరు జిల్లాలో అండ్ కుప్పం నియోజకవర్గంలో కూడా 2 మండలాలకు సంబంధించి 100% తమిళ పాపులేషన్, అంటే ఆ ఊర్లలోకి వెళ్ళినా కూడా మనము తమిళలోనే మాట్లాడాలి. ఎందుకంటే భరత్, నేను ఎందుకు అడుగుతున్నానంటే భరత్ గారు ఈ క్వశ్చన్, చాలా కుటుంబాల్లో అంటే అదే సామాజిక వర్గంలో నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా తెలుగుదేశం ఎన్టీఆర్ తెలుగుదేశం ఎన్టీఆర్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని, ప్రస్తుతం ఉన్న చంద్రబాబు చేస్తున్న నడుపుతున్న ఈ తెలుగుదేశం పార్టీని వేరుగా చూసేవాళ్ళు చాలా మంది నాకే తెలుసు పర్సనల్గా. సో అలాగే జిల్లాలో ఉంటారని నేను విన్నాను. సో కరెక్ట్ అనేది వాస్తవమేనా? 100% వాస్తవము. విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని లాక్కొని నాశనం చేసినాడు, చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు అయినా కూడా తన సుపుత్రుడు ఎవరైతే ఉన్నారో వారికి ఆ ప్రామినెన్స్ ఇచ్చి, అంటే ఒక చేతగానటువంటి ఒక నాయకుడి చేతిలో పార్టీ పెడుతున్నాడు, అసలే ఆ నాశనం అయిపోయినటువంటి ఆ తెలుగుదేశం పార్టీని ఇంకా అధపాతాళానికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈయన చేసేటటువంటి అనవసరమైన ఈ చెత్త రాజకీయాల వల్లే బాగుండి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నాశనం చేస్తున్నారు అని తన సామాజిక వర్గానికి చెందినటువంటి వారు చిత్తూరు జిల్లాలో చాలా మంది ఉన్నారు. వారు భావిస్తున్న మాటలు మాతో పంచుకున్న ఆ సంఘటనలు చాలా ఉన్నాయి. అలా ఈ పార్టీని మరింత నాశనం చేసేస్తాడు, ఇప్పటికైనా ఆ పార్టీ బాగుపడాలంటే ఏదో ఒక రకమైనటువంటి క్రియాశీలకమైన మార్పు రావాలి అనేటటువంటి ఆలోచనలో నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఉన్నారు. ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జ్ అని ఎవరినో ఒక ఆయన తీసుకెళ్ళిపోయారంటే, తన 30 సంవత్సరాలుగా తన జెండా మోసి తనతో పాటు ట్రావెల్ చేసినటువంటి నాయకుల మీద, తనతో పాటు ట్రావెల్ చేసినటువంటి స్థానిక లీడర్స్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం లేదు. కూడా కొత్త మార్పులు చేసుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో కనీసం చంద్రబాబు నాయుడు గారి కన్నా క్లారిటీ ఉందా లేదా అనేటటువంటి విషయం నిజంగా నాకైతే అర్థం కాదు. రైట్, సో ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీలో ప్రతి ఎన్నికలకు ఒక ఎత్తుగడ వేస్తారు. సో ప్రస్తుతం రజనీకాంత్ రూపంలో చేస్తున్న ఎత్తుగడ ఏ మేరకు సఫలం అవుతుందో చూడాలి. ప్రధానంగా చిత్తూరు జిల్లా అతని నియోజకవర్గంలో ఉన్న ఇన్సెక్యూరిటీ పరంగానే ఇలాంటి ఎత్తుగడలకి తెర లేపారా? మరి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవంలో ఆ రోజు ఎన్టీఆర్ని గద్దె దించి ఆయన చావుకు కారణమైన అందరూ కూడా ఆ రోజు ఈరోజు స్టేజ్ మీద మాట్లాడడం, సో నందమూరి వంశస్థులు నందమూరి లెగసీని ముందుకు తీసుకెళ్తూ నటనలో రాణిస్తున్న బాలకృష్ణ గారు మరి రాజకీయాల్లో నారావారి కుటుంబంలో అటువైపు వెళ్ళిపోయారా అనే క్వశ్చన్ కూడా రాకపోదు. సో ఇక్కడున్న స్టార్స్ మీద నమ్మకం లేదా మరి? సో సొంత కుటుంబంలో ఉన్న బాలకృష్ణ కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఆయన పేరు కూడా ప్రస్తావించడానికి ఇష్టపడని చంద్రబాబు నాయుడు మరి పక్క రాష్ట్రపు సూపర్ స్టార్స్తో ఎలాంటి రాజకీయం నడబోతున్నారు? నిజంగా కేంద్రంలో ఉన్న పెద్దలతో ఆయనకున్న సత్సంబంధాలను ఈయనకు ఉపయోగించుకోవాలని వేసే ఎత్తుగడ ఏ మేరకు ఫలిస్తుంది? మరి పవన్ కళ్యాణ్ ఈక్వేషన్ ఏ విధంగా ఉండబోతోంది? ఇవన్నీ కాలమే నిర్ణయించాలి రాబోయే రోజుల్లో, ఖచ్చితంగా ఆందోళన చూస్తాం. థ్యాంక్ యూ అండి భరత్ గారు చర్చలో పాల్గొనేందుకు.